Hello, this is Sidhu Jonal Gadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Parliament lo iskonna vaasna avara antunnaru umadi power osuthi chattam edaithe unnado danni divranga vetirekinchalani aa bill pedite aa bill odipoyalani cheyalani cheppi nirnayam isthunnaru KCR gariki mem manaspoorthiga dhanyavaadalu teliyajestunnam amam jilla prajala tarafuna mari pratyekinchi మరి మైనార్టీ సోదరులు సోదరి మండు ప్రజల తరఫున కూడా మేము ఈ గొప్ప చరిత్రాత్మకమైన ఈ నిర్ణయాన్ని మేమందరం స్వాగతిస్తాము. మనందరికీ తెలుసు మిత్రులారా, ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి బీజేపీ ప్రభుత్వం ఏ రకంగానైనా సరే దీన్ని ప్రజల మీద ఉద్దాలని, పార్లమెంటులో బిల్లు చేయాలని, తద్వారా ప్రజల్ని విడగొట్టాలని, ప్రజల మధ్యలో చుచ్చుపెట్టాలని చెప్పి ప్రయత్నం చేశాం. మీ అందరికీ తెలియదు కాదు, రాజ్యాంగంలో ఆర్టికల్ 44 ప్రకారం ఒక సూచన, 44లో ఉన్న సూచన ఈ ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించిన మెన్షన్ జరిగింది. అది ఒక సలహా మాత్రమే. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా, రాజ్యాంగం రచించబడి ఇంతకాలమైనా కూడా దీన్ని ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు తీసుకెళ్ళాలని చేయలేదు. అయితే మొదట్లో ఈ రాజ్యాంగంలో ప్రవేశపెట్టబడిన ఈ ఆర్టికల్ 44కి సంబంధించి ఉమ్మడి పౌర స్మృతికి కొంత బీజం వేసింది మాత్రం అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు. దాన్ని కృషి చేయాలని ప్రయత్నం చేశారు, కానీ ఆ తర్వాత భిన్న సంస్కృతులు, భిన్న మరి ఆచారాలు ఉన్న మన దేశం. సో మనం భారతదేశం ప్రజలుగా మనం ఒక్కటి ఉన్నాం. మన జాతులు వేరైనా, మన మతాలు వేరైనా, కులాలు వేరైనా, ఆచారాలు వేరైనా, మన ఆహార్యాలు వేరైనా, మన ఆహారం వేరైనా, ప్రజలుగా మనం ఒక్కటిగా ఉన్నాం. ఆ ఐక్యత దెబ్బతీయకూడదనే ఉద్దేశంతోనే ఇంతకాలం ఇట్లాంటి వివాదాస్పదమైన చట్టాలకి, బిల్లులకి ఈ దేశం దూరంగా ఉంది. కానీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ యూసీసీ ద్వారా మళ్ళీ పార్లమెంటులో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, పార్లమెంట్ ఎన్నికలు ప్రతి సంవత్సరం ఉన్నాయి కాబట్టి ఈ బిల్లును ప్రవేశపెట్టి మళ్ళీ ప్రజలను విడదీసి మెజారిటీ మైనారిటీకి మధ్యలో చూసుకుపెట్టాలని వెళ్ళాలి. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇది అందరు ప్రజలు గమనించాలి. ప్రధానంగా ఉమ్మడి పౌర స్మృతి దేనికి సంబంధించిందంటే, ముందు వివాహాలు, అట్లనే విడాకులు, దాంతోపాటుగా దత్తత మరియు ఆస్తి పంపకం, దీనికి సంబంధించిన ప్రధానమైనది. సో ఇది ఒక్కొక్క మతంలో ఒక్కొక్క ఆచారం. కొన్ని మతాల్లో వివాహాలు 2-3 చేసుకోవచ్చు, కొన్ని మతాల్లో మరి దానికి సంబంధించిన విడాకులు ప్రొసీజర్ సపరేట్గా ఉండవచ్చు. కానీ కూడా మీరు గలకాలం చూశారు, టచ్ చేశారు, కొన్ని వర్గాల యొక్క సెంటిమెంట్స్ని హత్య చేయాలనుకుంటున్న ప్రయత్నం జరిగింది. ఇదే బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అట్లాంటి తొందర కొనుగోలు చేసింది. కానీ ఈ ఉమ్మడి పౌర స్మృతి అనే బిల్లు తీసుకురావడం వల్ల ఇంకా చాలా పెద్ద తేనె తొట్టం కలుపుతూ ఉన్నారు. ఇది మనకు అనవసరం, మన దేశానికి అనవసరం. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం ముందున్న సవాళ్లు, సమస్యలు అనేక ఉన్నాయి. ఈ బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం 9 సంవత్సరాలు అయింది వచ్చి, నిరుద్యోగం ప్రబలుతూ ఉంది, ద్రవ్యోల్బణం పెరిగింది, మీ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. మీరు తీసుకురావాలనుకున్న నల్లధనం వెయ్యాలనుకున్న 15 లక్షల రూపాయల అకౌంట్లో 15 పైసలు కూడా పడలేదు ఇంతవరకు. ఇప్పటికి 2-2 సార్లు మీరు నోట్లు రద్దులు చేశారు, తెచ్చిన కొత్త నోట్లు రద్దయినాయి. ఆర్థికంగా మన దేశం దివాళా దారితీస్తాం. కొన్ని లక్షల ఉద్యోగాలు మనకి మన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీ, వాటిని నింపాలని ప్రయత్నం చేయట్లే. కానీ ఇంకా మీ ఆలోచనలు, బీజేపీ ప్రభుత్వం యొక్క ఆలోచనలు మాత్రం పెళ్ళిళ్ళు, విడాకులు, ఎవరు ఏం తినాలి, ఎవరు ఏం దుస్తులు ధరించాలి, హిజాబ్లు, హలాళ్ళు, వీటి చుట్టూనే తిరుగుతూ మళ్ళా కూడా ప్రజల్ని విడదీసేటారు. అందుకని ముఖ్యమంత్రి గారికి నిన్న ముస్లిం పర్సన్ లా బోర్డు ప్రతినిధులు ఎవరైతే వచ్చి కలిసి విజ్ఞప్తి చేసినప్పుడు ఆయన బోల్డ్గా, చాలా బోల్డ్గా నిర్ణయం తీసుకోవడం. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి. ఆయన గతంలో 14 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఉన్న సమయంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కూడా సెక్యులర్ భావాన్ని, సెక్యులర్ భావజాలాన్ని వదలలేదు, ఆ దారిని ఎప్పుడు మర్చిపోలేదు. అట్లనే ఈ 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా
సెక్యులర్ భావాలని కానీ సెక్యులర్ భావజాలాన్ని కానీ లేదా ఆ మార్గాన్ని కానీ కూడా వదిలిపెట్టలేదు. ఎప్పుడు కూడా గంగా జమున తేజపులాగా ఉండాలి దేశం రాష్ట్రం, అన్ని వర్గాలు అన్ని కులాలు మతాలు కలిసిమెలిసి ఉండాలని ప్రయత్నం చేసింది కేసీఆర్. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.